హలో సంస్థరా గారు. సార్ చెప్పండి సార్. మీరు వీడియోలు పెట్టడం ఆపేయండి సార్. మేమా? ఎందుకంటే మీరు హిందూ కాదు కదా, హిందూ కదా పుట్టారు మీరు. మీరు పుట్టింది భారతదేశంలోనే కదా. నేను భారతీయుడండి. కరెక్టే కదా, భారతీయుడు అయితే ఆడను. మాట్లాడారు నేను అంటే భారతదేశానికి భారతదేశానికి జయ అనే మాట అనరా భారతీయులు. నేను చెప్పేది కరెక్ట్ వినండి. చెప్పండి. ఇప్పుడు మీరు స్త్రీల గురించి అయితే ఒక వీడియో పెట్టారు కదా. నేను కాదండి, అది వాళ్ళు పెట్టింది, కౌంటర్ పెట్టాను. కౌంటర్ పెట్టండి అంటే ఇంకా అసలు మీరు ఆపేయండి, ఎందుకంటే చాలా పద్ధతిగా ఉంటుంది మీకు. అంటే మీరు ఆపరా, మీరు ఆపరా, మా వాళ్ళు కూడా చూస్తాను నేను. ఇప్పుడు మంచిదండి, మంచిది మంచిది, మంచి మాట అన్నారు. ఇప్పుడు మీరు మేము మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ లేదు మీ గ్రంథాల్లో ఏదో చెప్పాలని మా ఉద్దేశం కాదండి. ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు ఎంత బాధ కలిగిందో అంత బాధ మేము 3 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం. ఒక్కడన్నా పట్టించుకున్నవాడు లేడు. క్రైస్తవుల గురించి వాళ్ళ రంగం వీడియోలు పెట్టి పుస్తకాలు రాసి బైబుల్ గురించి గందరగోళం చేస్తుంటే ఒక్కడన్నా పట్టించుకున్నవాడు లేడు. వాడిని ఇంకా ఎంకరేజ్ చేసేవారు వాళ్ళని కరుణాకర్ గారిని వాళ్ళ బ్యాచ్ని. నేను నీకు హిందువులుగా మాట్లాడలేదు, క్రిస్టియన్గా మాట్లాడలేదు. నేను ఒక భారతీయుడిగా మాట్లాడుతున్నాను. కరెక్ట్ చెప్పేది ఒక సెకండ్ పాటు వినండి మీరు. చెప్పండి చెప్పండి సార్. ఎందుకంటే మీరు ఫస్ట్ భారతీయులు. నేను ఎప్పుడు భారతీయుడేనండి, నేను పుట్టిన చనిపోయేదా భారతీయుడే. కరెక్ట్, నేను చెప్పి ఒక సెకండ్ పాటు ఎందుకు సార్. ఓపిక, మీరు పుట్టింది భారతదేశంలో. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు చూస్తున్న ఆ మత గ్రంథం అనేది ఇండియాలో పుట్టలేదండి. ఏ మత గ్రంథం? మీరు చూస్తున్న మత గ్రంథం అండి. మీరు చూస్తున్న మత గ్రంథం ఇండియాలో పుట్టలేదండి. అది ఇండియాలో పుట్టలేదు కాబట్టి మనం దాన్ని ఫాలో అవ్వకూడదు అని అంటారా మీరు? నేను చెప్తే కరెక్ట్ ఇవ్వండి సార్. కరెక్ట్, ఒక సెకండ్. ఆ మాటకి మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి ముందు. ఇప్పుడు ఆ మత గ్రంథం ఇండియాలో పుట్టలేదు కాబట్టి మనం ఫాలో అవ్వకూడదు అంటారు మీరు, అంతేనా? నేను ఫాలో అవ్వద్దు, ఫాలో కావాలి మిమ్మల్ని అంటలేదు సార్. నేను ఒక్క సెకండ్ పాటు వింటే ఆ తర్వాత మీరే వచ్చినా నేను సమాధానం చెప్తాను. సరే చెప్పండి. అంటే మీరు పుట్టింది ఇండియాలో, భారతదేశంలో పుట్టారు. మీరు భారతీయుడు. ప్లస్ ఇండియాలో నాకు తెలిసి క్రిస్టియానిటీ అనేది అసలు ఇండియాలో పుట్టలేదండి. అది ఇప్పుడు మీరు మొత్తం హిందువులు అండి. హిందూ అని మీరు గుండెలు మీద చేసుకుంటే నేను మనస్ఫూర్తిగా మీతో మాట్లాడతాను. మీరు హిందువుని, నేను హిందూ అని చెప్పి మీరు గుండెలు మీద చేసుకుని చెప్పుకుంటే అప్పుడు మీకు మీ అంతర్జ్ఞానంగా మీకు దైవం అవపడుతుంది. నేను హిందువుని అని అనుకోనండి, ఎందుకంటే హిందూ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం అని చిన్నజీవర స్వామి చెప్పాడు. కాబట్టి నేను హిందువుని అని అనుకోను గుండెల మీద చేయబట్టి. మీరు అనుకుంటే అనుకోండి, దౌర్భాగ్యులు అని మీరు అనుకుంటే అనుకోండి. నేను దౌర్భాగ్యుడిని కాదు కాబట్టి నేను హిందూ అని అనుకోనండి. దౌర్భాగ్యుడా? మరి దౌర్భాగ్యుడు హిందూ అని అర్థం అని చిన్నజీవర స్వామి చెప్పాడు, మీరు తెలియదా మీకు? హిందూ అనే మాటకి అర్థం దౌర్భాగ్యుడు అని చిన్నజీవర స్వామి వీడియో పెట్టి మరీ చెప్పాడు. మీకు కావాలంటే మీరు వాట్సాప్ నెంబర్ ఇవ్వండి, నేను వీడియో పంపిస్తాను మీకు. నా వాట్సాప్ నెంబర్ ఇదే. ఓకే, నేను కావాలంటే మీకు నేను వీడియో పంపిస్తానండి. అసలు ఆ వీడియో పంపించండి. పాయింట్ల తర్వాత వెళ్దాం. మీరు మీ తల్లిదండ్రి పుట్టింది, మీ తాత పుట్టింది మొత్తం హిందూగానండి. మా తల్లిదండ్రి మా తాత కూడా దౌర్భాగ్యులు కాదండి, వాళ్ళు మంచోళ్ళే. నేను చెప్పేది ఇది మాట్లాడాను సార్. తర్వాత నేను డిబేట్లోకి వస్తాను. తర్వాత అంటే మన చిన్నజీఆర్ గారు చెప్పిన కారణం నుంచి నాకు ఆ మాట హిందువుని అనుకోవాలని భయం వేస్తుంది. ఎందుకంటే ఆ పదానికి అర్థం చెప్పాడు దౌర్భాగ్యుడే. మీరేమో మీ తాత దౌర్భాగ్యుడు, మీ నాన్న దౌర్భాగ్యుడు అంటే నేను ఎట్లా ఒప్పుకుంటానండి దానికి? మీరు పుట్టింది హిందువుగా, హిందూ అనే మాట వద్దండి, భారతీయుడు అనండి మీరు. ఎందుకంటే ఆ మాట చిన్నజీఆర్ గారు అర్థం చెప్పిన కాడి నుంచి నేను ఆ మాట నేను ఆపాదించుకోలేకపోతున్నా. అంతకుముందు ఆపాదించుకున్నా గానీ మీరు భారతీయులు. మీ తండ్రి, మీ తాత, మొత్తం భారతీయులు. అయితే మీకు
మిమ్మల్ని క్రిస్టియానిటీ నడిపించింది ఎవరు చెప్పమంటారా? మనల్ని అంటే మిమ్మల్ని మనందరిని మన దేశాన్ని కొలగొట్టుకోవడం పోవడం కోసం వచ్చిన వాళ్ళు ఏదో ఒక శిక్ష పెట్టితే కానీ మనలో మనకు ఐక్యత చెడిపోయి మనలో మనలో మనం కొట్టుకోవాలని చెప్పని తీసుకొచ్చిన ఆ గ్రంథమే మీరు మీరు గొప్పగా చెప్పుకుంటున్న ఆ మత గ్రంథమే తప్పితే అక్కడ ఏం లేదు సార్. మత గ్రంథం అంటే బైబిల్ తీసుకొచ్చి మనలో మనం కొట్టుకునేటట్టు చేశారు వాళ్ళు. అవునండి. ఎట్లాగా? వాస్తవం అండి. చెప్పండి ఎట్లాగని రీజన్. ఎందుకంటే అండి ఫస్ట్ నీ వర్ణాన్ని అడగను, నా వర్ణాన్ని మీరు అనొచ్చు. మనం భారతీయులు అన్న పాయింట్ వేసుకొని ఇప్పుడు నువ్వు ఇంత చెప్పుకుంటూ వచ్చేసావా ఆ వీడియోలో ద్రౌపది సీతాదేవి తర్వాత వచ్చేసి కృష్ణుడు వీళ్ళ ముగ్గురు పేర్లు నిరసన చేశారు మీరు ఆ వీడియో డైరెక్ట్ మీరు లైవ్లోకి వచ్చి గ్రంథాల్లో ఉన్న ఆధారంగా మాట్లాడారు. ఇంకో విషయం మీకు తెలియని విషయం ఏంటంటే మీరు మిస్లీడ్ అయిపోయిన విషయం ఏంటంటే అండి మనమంతా భారతీయులు. అవును అని సహోదరులు మనమంతా సహోదరులు అయినప్పుడు ఇప్పుడు మీరు మేము అంతా కలిస్తే ఆ దైవం ఏర్పడింది. మన మన పుట్టిన దైవం ఒక్కడే సర్వ నీలో ఉన్నాడు. నీకు ఈ మతం తీసి పక్కన పెట్టండి ఒక సెకండ్ పాటు నీ గుణ్యమే చేసుకుంటే నీ మనసు పుట్టి నీ మనసులో వెళ్ళిపోతే నీకు ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నా నీకు అవపడుద్ది ఎక్కడ కూర్చున్నా అవపడుద్ది ఆ శక్తి ఎత్తిచ్చింది మనలోకి. మనలో అంతర్లీనంగా ఒక దైవం ఉంటది, దాన్ని తట్టిలేపుకు నువ్వు దాన్ని తట్టిలేపుకుంటే నీకు ఆ మతగ్రంథంతో పడినది ఇంకో దాంట్లో లేదు ఇవన్నీ నీకు అనవసరం. నీకు నువ్వే పరిపూర్ణుడు అవుతావు, నీకు నువ్వే పరిపూర్ణుడు అయిపోయి పర్ఫెక్ట్ గా మాట్లాడతావు. అది ఒకటి ఆలోచించుకోండి. అంతకంటే ఎక్కువ చెప్పాను అనుకోండి ఎక్కువ డిబేట్ లెక్క డిబేట్ అనతుంది. అంటే నాకు ఒక విషయం క్లారిటీ రాలే ఇక్కడ. మీరు ఒక మాట మెన్షన్ చేశారు ఏమంటే బైబుల్ గ్రంథం తీసుకొచ్చి మనలో మనం గొడవలు గానీ లేదంటే ఇంకోటి తగాదులు పెట్టారు అన్నట్టు చెప్పుకొచ్చారు. అవును వాస్తవం అది అది అదే దానికి ఏ విధంగా అనేది మనం చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మనం కొలిసే దేవుడు పుష్టి నుంచి పూర్వం నుంచి కూడా ఈ భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉందండి. పూర్వం నుంచి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అండి? యుగం పుట్టిన కాడి నుంచి అండి. యుగం పుట్టిన కాడి నుంచి అలా లేదని ఉందని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఉందా? నేను మాట్లాడుతున్నాను. నేను అనేది అహంకారం. మనము అంటే సత్యం తెలుసుకోవడం అహంకారం ఎలాగైందండి? ఇప్పుడు ఉన్నదొన్నట్టు మాట్లాడుకోవడం అహంకారం ఎలాగైంది? ఇప్పుడు మనకి మీరు చెప్తున్నారు యుగం పుట్టినప్పటి నుంచి అంటే మొదట అసలు స్టార్టింగ్ నుంచి మనకి సనాతన ధర్మనో లేదా మీరు చెప్పేది ధర్మం ఉందని చెప్తున్నారు మీరు భారతదేశంలో. అవును కదా? అవునండి. దానికి ఒక చిన్న ఆధారం ఏదైనా చూపించగలరా మీరు? ఉందండి. చెప్పండి ఏంటిదో చెప్పండి. ఎందుకంటే మనం పుట్టింది మనం పుట్టించింది దైవం. ఆ దైవం నుంచి మనం వచ్చి మనం అనేది ఉద్భవించింది. అవును మానవ జన్మ అనేది దైవం సృష్టి మాత్రమే. వాళ్ళంతటా ఎవరు ఊడిపడలేదు. ఎవడ ఆ పాయింట్ వచ్చారు కరెక్ట్ కొట్టుకున్నారు కదా? అవును మనిషి సృష్టించింది మనిషి దేవుడు సృష్టించింది కరెక్ట్ కదా. నీలో ఉన్నాడు మనము గాలి పంచభూతాల మీద ప్రేమిస్తాం మనం భారతదేశం. ఇంక ఏ దేశం ప్రేమిస్తుంది పంచభూతాల మీద ఆరాధించే దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది ఒక్క భారతదేశం తప్పితే ఇంకే దేశం లేదు. ఇప్పుడు పంచభూతాలను మనం ఎందుకు ఆరాధించాలండి? ఎందుకంటే గాలి నీరు అగ్ని వాయువు మొత్తం ఈ సృష్టి మొత్తం వాటి నుంచి ఉద్భవించిందే. అవును దేవుడు వాటిని మనం బ్రతకటానికి మనకి ఇచ్చాడు వాటిని. కాదండి మనం ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చానండి, నాకు దాహం వేసింది మీ ఇంటికి వచ్చాను. మీరు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చారు నాకు ప్రేమతోటి. నేను ట్యాంక్స్ గ్లాసు చెప్పాలా మీకు చెప్పాలా? అట్లా కాదు థ్యాంక్స్ గానీ కృతజ్ఞత గానీ నేను నా దాహం మీరు తీర్చారండి. నేను గ్లాసు చెప్పాలి, గ్లాసులో పోసి ఇచ్చారు మీరు.
నేను గ్లాస్ కి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలా, మీకు చెప్పాలా, నా మాట చెప్పండి. నాకు వద్దు, గ్లాస్ కు వద్దు. అట్లా కాదండి,